నువ్వు చదువు అమ్మా, నువ్వు తీసుకొని చదువు, సార్ తీసుకొని చదువు. ఆరో అధ్యాయంలో 29వ శ్లోకం చెప్పారు ఏమి, అందరిలో నిన్ను చూడు, నేను అందరిని చూడు, అంతటా బాగుంటుంది చూడు. అప్పుడు మన శత్రువులు ఎవరు, అంతటా ఆయనే ఉన్నప్పుడు మన శత్రువులు లేరుగా, అందరిలో ఆయన చూడగలిగింది కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నాడు అలా చెప్పేది అదే అందరిలోనూ ఉన్నాడు అన్నా. కాబట్టి ఈ జ్ఞానం మనకి తెలియాలని చదవాలి, ఇంకా భగవద్గీత ఉన్నామని లేదా ఆనందంగా ఉండేవాడు కృష్ణుడు కాబట్టి కృష్ణుడితో ఫ్రెండ్షిప్ చేస్తే
భక్తి ఎలా చేయగలం ఫ్రెండ్షిప్? భక్తి భక్తి ఎలా వస్తుంది? పోలిస్తే అన్నమయ్య చెప్పారు, కొలుడే భక్తి కొండల కోనే నిలయుడి శ్రీ అయిన వారి